ప్రేమైన సహోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:18 ప్రకారం మన శరీరంలో ప్రతి అవయవము దేవుని చిత్త ప్రకారమే ఉంచబడ్డాయి. అంటే దీని యొక్క అర్థం, ఏ యొక్క అవయవము కూడా ప్రధానమైనది కాదు, ప్రాముఖ్యమైనది కాదు అని అనడానికి వీలులేదు. ఎందుకంటే ప్రతి అవయవము దేవుని చిత్త ప్రకారమే ఉంచబడింది కనుక. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ప్రభు అయిన క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడని, ఆయన సంఘమైన శరీరం మందు మనమందరము అవయవాలమై ఉన్నామని గ్రహించగలం. దేవుని పని చేయడానికి నాకే తలాంతులు లేవు, సంఘంలో నేనే పని చేయలేను అని సాకులు చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే మన శరీరంలో ప్రతి అవయవానికి పని ఎలా ఉందో, అలాగే క్రీస్తు శరీరమైన సంఘంలో కూడా ప్రతి విశ్వాసికి పని ఉంది. ఇశ్రాయేలీల కొరకు మోషేని దేవుడు వెళ్ళమని పంపుతుంటుంటే, మోషే నేను మాట నేర్పరిని కాను, నోటి మాన్యం గలవాణ్ణని దేవునికే సాకులు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, దేవుడు అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాణినే గాని, గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి నీవు వెళ్ళు, నీ నోటికి తోడయ్యుండి నీవు పలుకోవలసింది నేను బోధిస్తాను అన్నాడు. సంఘంలో, సమాజంలో చేయవలసిన పరిచర్య చాలా ఉంది. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే, ఆత్మలను రక్షించాలి అంటే, నా వల్ల కాదు, నేను చేయలేను అని మన సామర్థ్యాన్ని చూస్తూ సాకులు చెప్పక, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అన్న దేవుని సామర్థ్యాన్ని చూస్తూ పరిచర్యలో ముందుకు సాగిపోదాం. ఒక వ్యక్తి కష్టించి పనిచేయడానికి ఇష్టపడడం లేదు అంటే, ఆ వ్యక్తికి కుటుంబం పట్ల బాధ్యత లేదు అంటాం. మరి క్రీస్తు శరీరంలో అవయవాలమైన మనం పరిచర్య చేయలేకపోతున్నాము అంటే, ఆత్మల పట్ల భారం లేదని అర్థమవుతుంది. ఇప్పటికైనా సంఘంలో మన బాధ్యతను గుర్తించి దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతులతో దేవుని పనిచేద్దాం. సహోదరులరా, ఒక్కటి మాత్రం నిజం, నీవు నీ కొరకు కాదు, నేను నా కొరకు కాదు, మనమంతా ఆ దేవుని కొరకే.